నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఈ మూడు పేర్లకు కరోనా అనే పేరుకు సంబంధమే లేదు. కానీ ఇప్పుడు కరోనాకి ఉన్న ఏకైక పరిష్కారం లాగా ఆ ప్రాంతం ఆ పర్సన్ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరికి? కామన్ పీపుల్కి, పబ్లిక్కి అలా కనిపిస్తూ ఉన్నాడు. లేకపోతే ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎలాంటి పబ్లిసిటీ కూడా లేకుండా కేవలం మౌత్ టాక్తో వచ్చి భారీ బంపర్ హిట్ అయిన చిన్న సినిమా లాగా, అంటే భారీ బడ్జెట్ అవతార రేంజ్ కలెక్షన్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్న దశలో ఒక చిన్న సినిమా వచ్చి మొత్తం చిదిమేసింది ఇండస్ట్రీని అన్నట్టుగా ఈ ఒక వ్యక్తి కూడా ఇప్పుడు ప్రజలకు మంచి హోప్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. నాట్ ఓన్లీ ఆ నెల్లూరు ప్రాంతవాసులకు కాదు, మూడు రాష్ట్రాల ప్రజలు అక్కడికి రావడానికి ఉవ్వెళ్ళుతున్నారని చెప్పేసి అంటే అతని సక్సెస్, ఆ ఆయుర్వేద మందు యొక్క సక్సెస్ అనేది ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఐసీయూ బెడ్ పైన ఉన్న వాళ్ళు అంబులెన్స్లో వచ్చి మరి అక్కడ రెండు మూడు చుక్కలు కళ్ళల్లో ఐ డ్రాప్స్ లాగా అయినా ఆయుర్వేద మెడిసిన్ ఇస్తే వాళ్ళు లేచి కూర్చుంటున్నారు. ఇదంతా కూడా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ డే, అంటే కొంత గంటల వ్యవధిలో, ఒక్క రోజు వ్యవధిలో జరుగుతూ ఉందన్నమాట. ఇది నిజంగా అద్భుతం. ఆయుర్వేదం అంటేనే ఒక అద్భుతం. మనం అనుకుంటాం ఈ ఆంగ్ల మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఏంది, ఎక్కడి నుంచి సరి చేస్తారు, వీటికి కావాల్సిన ముడి సరుకులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇక్కడ నుంచే కదా వాడు తీసుకెళ్లేది. ఇప్పుడు పాలను, స్వచ్ఛమైన పాలను తీసుకెళ్లి వాడు పాల పౌడర్ చేసి మళ్ళీ మనమోహనే కొట్టినట్టు మనం అసలు ఆయుర్వేదం నుంచి బయటకు వచ్చి తప్పు చేశాము. అథర్వణ వేద కాలం నుంచి మనము ఈ హిందుత్వం, అంటే మనకి ఇక్కడ చెప్పేది మతాల గురించి కాదు, అక్కడ జ్ఞానం గురించి, దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఈ కెమికల్, ఈ మెడిసిన్ ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఆయుర్వేదం పైన డిపెండ్ అవ్వాల్సింది బాగా. సో ఇప్పుడు ఒక అద్భుతం అనేది జరుగుతూ ఉంది, దానివల్ల ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ వ్యాక్సిన్లు మనం తీసుకునే, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఈ వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది, ఓకే పనిచేస్తూనే ఉండొచ్చు బట్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి, చాలామంది చనిపోయారని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అందువల్లనే కొన్ని వేల మంది దాన్ని తీసుకోవడానికి ఉబలాట పడుతున్నారు. మీరు గమనించండి, మన ప్రధానమంత్రి ఫస్ట్ టైం వ్యాక్సిన్ రిలీజ్ చేసినప్పుడు, రెండు రకాల వ్యాక్సిన్ రిలీజ్ చేసినప్పుడు ఎవరు కూడా వేయించుకోలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా వేయించుకోలేదు. ఎందుకు వేయించుకోలేదు? ఈ సినిమా సెలబ్రిటీలు, అమితాబ్ బచ్చన్లు, చాలామంది ఇలాంటి అక్షయ్ కుమార్లు, చాలామంది పబ్లిసిటీ చేశారు, నేను వేయించుకున్నాను వ్యాక్సిన్, మీరు కూడా వేయించుకోండి వ్యాక్సిన్, మన అందరం కలిసి కరోనా తగ్గించుకోవడం అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా పబ్లిసిటీ చేసి వేయించుకోమన్నా కానీ ఎవరు వేయించుకోలేదు. ఎందుకు? ఎందుకంటే కరోనా అంటే భయం ఉంది కానీ వ్యాక్సిన్ మీద నమ్మకం లేదు. ఇప్పుడు గత్యంతరం లేక తప్పక అటు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాడు కదా, వాడికి లక్ష లక్ష సమర్పించుకునే పర్సు బరువు లేక మిడిల్ క్లాస్ వాడి పేదోడి తిప్పలు అలాంటివే కదా, ప్రాణాలు నిలుపుకోవాలన్న తపనతో ఏం చేయాలో అర్థం కాక ఖచ్చితంగా వేయించుకుంటారు వ్యాక్సిన్లు. అవి కూడా ఇప్పుడు కొరత ఉంది, అదే విషయం అనుకోండి. అలాంటి వాడికి ఖచ్చితమైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తుంది అన్నమాట. ఒక వ్యక్తి తన మేధా శక్తితో చేసిన ఈ యొక్క అద్భుతమైన ఆవిష్కరణ అనేది చాలామంది జీవితాల్లో వెలుగు నింపుతున్న దశలో మళ్ళీ దిగారు, మన వాళ్ళు మళ్ళీ దిగేసి ఏం చేస్తున్నారో దాన్ని ఆపేశారు. దానికి శాస్త్రీయత లేదు, చట్టబద్ధత లేదని చెప్పేసి దాన్ని ఆపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఆయన స్కాన్ చేస్తూ ఉన్నాడు అనమాట, నువ్వేం వాడుతున్నావు, ఇది వాడాలంటే నీకేముంది, నీ సర్టిఫికేట్ ఏంది, నీ క్యాస్ట్ ఏంటి, నీ పార్టీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, నువ్వు ఏ జెండా మోస్తావు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మన వాళ్ళకి రాజకీయం అనేది ఒక్కసారి ఒక వ్యక్తి పాపడగలుగుతుండు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అన్నీ అలుముకుంటూ ఉంటాయి అన్నమాట. అలాంటివే అలుముకుంటూ ఉన్నాయి. ఇక్కడ అతన్ని ఇప్పుడు నానా తిప్పలు పెడతా ఉంటారు అనమాట, నానా తిప్పలు పెట్టి అతనికి మంచి చేయాలన్న ఆశ మొత్తం పోయేలాగా. అసలు వీళ్ళు ఎందుకు అతన్ని తీసుకెళ్లారు, అతను ఏమన్నా డబ్బులకు తీస్తున్నాడా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో అలా ఫ్రీగా ప్రజల చావులు చూడలేక అతను చేస్తున్న ప్రయత్నం ఇది, ఫ్రీగా పంచిపెడుతున్నాడు. సో అతన్ని మీరు ఏ బేసిక్గా తీసుకెళ్ళి ఎందుకు విచారణ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలే నమ్ముతున్నప్పుడు ప్రజల నుండి కంప్లైంట్ వస్తాయి కదా, ప్రజలే బ్రహ్మాండంగా నమ్ముతూ చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్స్ ఇస్తూ మూడు రాష్ట్రాల ప్రజలు అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళల్లో గుండె ధైర్యాన్ని, మనోధైర్యం నింపుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడుతున్నప్పుడు, కరోనా నుంచి కోలుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఇలా శాస్త్రీయత లేదు, చట్టబద్ధత లేదు అని చెప్పేసి అతన్ని వేధిస్తున్నారు? మంచి చేసే వాళ్ళను చేయనివ్వాలని చెప్పేసి పరిపూర్ణంగా కోరుకుంటూ ఉన్నాం. ఆ మాటకు వస్తే మీరు చేస్తున్న వ్యాక్సిన్లు కావచ్చు, మీ రెమిడెసివర్లు కావచ్చు, మీ ప్లాస్మా థెరపీలు కావచ్చు, రెమిడెసివర్ ఇంజక్షన్ 3,000 to 30,000 తీసుకెళ్లారు బ్లాక్ మార్కెట్, అదేదో సంజీవన్ లాగా మళ్ళీ చూస్తే అదేంటి పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఈ ప్లాస్మా థెరపీ అన్నారు లక్షలకు లక్షలు లాగారు, కొన్ని కోట్ల మంది దగ్గర లాగి వందల వేల కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి తెలివి లేదు, వాడి అదేం ఆర్గనైజేషన్ అసలు ఏం పనిచేస్తున్నాయి, ఒక్కడంటే ఒక్కడు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాడు కరోనా ట్రీట్మెంట్ గురించి. కరోనా ట్రీట్మెంట్ గురించి కరెక్ట్గా చెప్పలేక ఇప్పుడు ఏం చేస్తారు, అవన్నీ తీసేస్తారు, ప్లాస్మా థెరపీ తీసేశారు, ఆ రెమ్డెసివిర్ అనేది ఈ ట్రీట్మెంట్లు తీసేశారు. మరి ఇప్పుడు మాకు ఏం చేస్తారు, మా కనుక ఇప్పుడు అమెజాన్లో తీసుకున్న వస్తువు బాగా లేకపోతే క్యాష్ బ్యాక్ వచ్చినట్టుగా మా ఈ పేషెంట్ల డబ్బులు పేషెంట్లకు చెల్లిస్తారా, అంటే దీని ప్యాస్ ఏంటి, మీరు ఉన్నట్టుండి వాడమంటే వాడాలి లేదంటే లేదా,
ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ గుంజన లక్ష లక్షలు ఖచ్చితంగా మీకు మనస్సాక్షి ఉంటే ఈ ప్లాస్మా థెరపీలకు అయిన డబ్బు మాత్రం కూడా వాళ్ళ వాళ్ళకు రెమిడిసివర్లకు మీరు లాగిన బ్లాక్ మార్కెట్లో మొత్తం కూడా ప్రజలకు చెల్లించండి. రిసిప్ట్లు ఉంటాయి కదా, అలాగే మంచి చేయాలని ఎవరైనా వస్తే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ ఆనందయ్యాలంటే ఆయుర్వేద వైద్యులు ఇంకెక్కడైనా ఉంటే ఇతను వాడుతున్న ముడి సరుకులు ఏంటో వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళతో కూడా తయారు చేయించి మీరే జనాలకు ఫ్రీగా పంచిపెట్టండి. ఈ ప్రాసెస్ను మీరే జనాల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక ఆనందయ్య దగ్గరికి ఇట్లా వస్తూ ఉంటే, వేల మంది వస్తూ ఉంటే మళ్ళీ అక్కడ మొత్తం తెలుసు కదా, ఇక మొత్తం రప్చర్ అయిపోయి కరోనా అనేది పాకిపోద్ది. కాబట్టి సమీపంలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ అందరికీ ఆ ఫార్ములా చేరవేసి వాళ్ళ ద్వారా ప్రజల్ని కాపాడే ప్రయత్నం మీరే చేయాల్సిందిగా ఒక కామన్ మ్యాన్ కోరుకుంటున్నాను.